ఇంకా అయిపోతుంది. మంత్రి భీమయ్య, మంత్రి రాజన్న, కలికోట శ్రీకాంత్, విభంగ రమేష్, ఆర్పు నవీన్, డాక్టర్ ధనరాజయ్య, కళ్యాణ శ్రీనివాస్, ఆర్పు చదరీమయ్య, పలికొండ రాజేష్, ఆర్పు కదలంగారావు, పందిరి భీమయ్య, భీమలింగం, ఎల్ల జయరాం, అందరం కలిసి దాచాదారికి రావడానికి కారణం ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి చేసే చాలా సంక్షేమ పథకాలు. ముందుగా ఫస్ట్గా మన బీడీల పెన్షన్ కానీ 1000 రూపాయల పెన్షన్ 2000 ఇవ్వడం ఫస్ట్. తర్వాత మా దొంగపుత్రులకి మోపేట వెహికల్ వెహికల్ ఇవ్వడం, చాపపిల్లల సబ్సిడీ పోయడం, మరి కళ్యాణ లక్ష్మి కానీ మన ఆసర పెన్షన్ కానీ, మన రైతు బంధు కానీ రైతు బీమా కానీ, ఇలా చెప్పుకుని పోతే మరెన్నో కార్యక్రమాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుండి ప్రతి ఒక్క వ్యక్తికి చేరేలాగా సంక్షేమ పథకాలు చేస్తున్నారు, చేపడుతున్నారు. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా స్వయంగా సారాజ్ కలవడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు కలవడానికి కూడా, సార్ కలవడం కూడా. మా వాళ్ళు కూడా మా గంగపుత్రులు కూడా ముందుకు వచ్చి సార్తో కలిసి తన అభివృద్ధికి మేము కూడా సహాయపడాలని కోరుకుంటూ ఈరోజు చాలా జరిగింది. నేను తిరుపతి. ఈరోజు టీఆర్ఎస్ చేసే అభివృద్ధి కార్యక్రమాలకు మా ఊళ్ళో చలిగల గంగపుత్ర సంఘం యువకులు, అక్కలు, అమ్మలు, యూత్ అందరూ కలిసి ఈ టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. సార్ ఆధ్వర్యంలో మేము అందరితో కలిసి కలవడం. జై తెలంగాణ. ఈరోజు చలిగల గ్రామం నుంచి గంగపుత్ర సంఘం, మా గంగపుత్ర సంఘం వాళ్ళందరూ, డాక్టర్ సంజయ్ గారి ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో ఈరోజు చేరడం జరిగింది.
ఈ చేరడానికి ముఖ్య కారణం మన కేసీఆర్ గారు చేస్తున్న గంగపుత్రులకు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రతి ఇంటింటికి పింఛన్ అందే విధంగా మరియు గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తుందనే ఉద్దేశంతో మా గంగపుత్రులు అందరూ చేరడం జరిగింది. కవితక్క నువ్వు భారీ మెజార్టీతో గెలిపించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు చెలిగల్ గ్రామంలోని గంగపుత్ర సంఘ యువకులు, సంఘ పెద్దలు, అక్క చెల్లెండ్రు, అవ్వలు అందరు కూడా టీఆర్ఎస్ పార్టీలో నా ఆధ్వర్యంలో చేరడానికి వచ్చిన సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గ్రామ అధ్యక్షుడు ఎల్ల రాజన్న గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు తమ్ముడు మోహన్ రెడ్డి గారికి, ఉప సర్పంచ్ నల్వాల తిరుపతి గారికి, గంగపుత్ర సంఘ నాయకుడు యువకుడు గంగాధర్ గారికి, అదేవిధంగా వార్డు మెంబర్ లక్ష్మి గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం, మీరందరూ కూడా ఇవాళ మీ ఇచ్చి మీరు వచ్చి టీఆర్ఎస్ పార్టీలో ఏడతాం, గులాబీ కండువా కప్పుకుంటాం, ప్రభుత్వం ఇన్ని పనులు చేస్తుంది కాబట్టి చేద్దామని వచ్చారు. కవితక్క గారిని కూడా భారీ మెజార్టీతో కారు గుర్తుకు ఓటిస్తాను వచ్చేందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలోకి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నా. ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు కేసీఆర్ గారి నేతృత్వంలోని ఈ ప్రభుత్వం చేస్తున్న విధంగా ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా సామాన్య ప్రజలకు లేదు. ఎన్నో రాష్ట్రాలలో బీడీలు చేస్తూ ఉంటారు, కానీ బీడీ పెంచని ఇస్తున్నదంటే ఒక్క మా తెలంగాణ రాష్ట్రం. గతంలో చెరువులు ఉంటే ఎన్నడూ పట్టించుకున్న నాథుడు లేడు. ఈ ప్రభుత్వం వచ్చినాకనే చెరువులు దౌడే కానీ, ఆ చెరువులలో చేప పిల్లలు వేస్తే కానీ, అటెనక మళ్ళా మన గంగపుత్రులు ఆ చేపలు అమ్ముకోవడానికి బండ్లిచ్చుడు ఈ రకంగా చెప్తుడు. అట్లనే మన గంగపుత్రులలో ఎట్లయితే మహిళలు బీడి కార్మికులు ఉంటారు, వ్యవసాయదారులు ఉంటారు, చిన్నగా పెద్ద దానికి పెట్టుబడి ఎంతో కట్టమవుతుండే. ఇవాళ ఎకరానికి 8,000 పెట్టుబడి ఇస్తా ఉంది, 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తుంది, 100,000 రూపాయలు రుణం మాఫీ చేసింది. అంతేకాదు, ఒకప్పుడు రైతు చచ్చిపోతే ఆ కుటుంబం దీనావస్థలు ఉంటుంది, చిన్న చిన్న పిల్లగాలు ఉండి ఎంతో బాధలు ఉన్నాయి. ఇవాళ కేసీఆర్ గారు ఒక తండ్రిలే కావచ్చు, భగవంతులే కావచ్చు, కుటుంబానికి 5 లక్షలు ఇచ్చి ఇవాళ అనుకుంటున్నాం. ఒక్క మన జగిత్యాల నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఈ సంవత్సరం దాదాపు 500 మంది ఆడబిడ్డలు ఇవాళ కుటుంబాలను అనుకున్నది రైతు బీమా పథకం. ఇంతకుముందే మన తమ్ముడు చెప్తాడు, ఈ మధ్య కాలంలో ఒక గంగపుత్రులే 2 కలిసినాయి 5-5 లక్షలు. గతంలో ఎవరైనా చచ్చిపోతే ఎవరైనా మా సొంతలో వచ్చి మాట్లాడితే ఇంత గొర్రెపిల్లకు 5,000 ఇచ్చిపోదు కావచ్చు, అది ఏమిట్లకైతుంది. కానీ ఇవాళ 5 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాలకు ఒక భరోసా కల్పించింది మన ప్రభుత్వం. అంతకుముందు పెద్ద మనుషులు ఉంటే కొడుకుల మీదనే ఆధారపడాలి, గాసం పోతాడో పోయాడో తెలియదు. ఇవాళ 1,000 రూపాయలు ఇచ్చింది, 6 కిలోల బియ్యం ఇచ్చింది, రేపటి నాడు 2,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పాడు తెలియదు. ఆ 2,000 కాదు, ఒక విషయం చెప్పాలంటే 65 ఏళ్ళ ముసలిళ్ళకి ఇస్తాం, ఆ వయసు కూడా తగ్గించి 57 ఏళ్ళు ఇస్తే చాలు 2,000 రూపాయలు పెంచని ఇస్తా అంటుంది మన ప్రభుత్వం అని చెప్పడం మనందరికీ తెలియదు. మరి ఈ రకంగా ఇంతకుముందు చెప్పినట్టు అసలు మేము చెప్పే పని లేదు, ఆ యువకులే చెప్తారు కళ్యాణ లక్ష్మి అని 100,000 రూపాయలు ఆడపిల్ల పిల్లకి కేసీఆర్ కింద పని చేసి, అంతేకాక మన జగిత్యాలను ఇవాళ జిల్లా చేసుకున్నాం, అభివృద్ధి చేసుకున్నాం. రైతులకు ఇంత చేస్తూ ఉంటే రైతులకు కొంతమందిని తప్పుతో పట్టిస్తుంది కాంగ్రెస్ నాయకులు. ఇవాళనే వచ్చిందట 10 ఏళ్ళు ఎంపీగా ఉండే పెద్ద మనిషి మధుయాజ్కి గౌడ్ గారు 10 సంవత్సరాలు ఎంపీ ఉండే, మీ చలిగా లాంటి పెద్ద గ్రామంలో మీరు ఎన్నిసార్లు చూసి చెప్పుకున్నారు. మరి అదే కవితక్క ఎన్నిసార్లు వచ్చింది, 3-4 సార్లు వచ్చింది, ఊరంతా సమస్యలు తెలుసుకున్నారు, ఎన్ని సిమెంట్ రోడ్లు,
ఈ ఐదేళ్లలో సిమెంట్ రోడ్లు, ఒక సగవల్ల పోయిన 15 ఏళ్ళు అయినాయా? మీరే చూడరు, ఒక 15 ఏళ్ళు పాతది, 5 ఏళ్ళది లైట్లు కరెంటు చీకట్ల బిక్కు బిక్కు అనుకుంటుందరు అతను. ఇవాళ 24 గంటల కరెంట్ ఇస్తుంది. ఇవన్నీ చేస్తూ ఉంటే పసుపు రైతుల కోసం కూడా అసలు ఢిల్లీలో కొట్లాడిందే కవితక్క. మరి ఇవాళ పార్లమెంట్లో మాట్లాడింది రికార్డు ఉంటుంది, ఎంపీ గారు మాట్లాడింది. అంత కొడితే 5 ఏళ్ళు, మరి అంతకుముందు 10 ఏళ్ళు పెద్ద మనిషి ఉండే ఈ కాంగ్రెస్ నాయకుడికి మంత్రి పదవులు చేశారు. ఎన్నడా ఒక ముఖ్యమంత్రితో ఒక ఉత్తరం రాయించారు ఆ కేంద్రానికి, ఢిల్లీకి? పసుపు ధర పెంచాలంటే ఢిల్లీలో పెంచాలి, ఎన్నడా రాయించిందా? నేను ఓడిపోయినా కానీ నాన్ను కూడా తీసుకొని ఢిల్లీకి 3 సార్లు తీసుకుపోయింది కవిత. 4 రాష్ట్రాలు తిప్పింది, బొంబాయి దొరకపోయింది, కేరళ దొరకపోయింది, ఇంకా 2 రాష్ట్రాలు కూడా రమ్మంటే ఇంకా నాకు ఇక్కడనే పన్నది కొద్దిగా అంటే వేరే ఎమ్మెల్యేలు దొరకపోయి ఎక్కడెక్కడ పసు పడుతుందో ఆ ముఖ్యమంత్రులతో ఉత్తరాలు రాయించింది 5 ముఖ్యమంత్రులు. ఇవన్నీ చేస్తే ఇవాళ కవితక్కను కొట్లాడలేక ఎలక్షన్ ఆపేటందుకు నువ్వు నామినేషన్ అయ్యి నువ్వే పైసలు ఉన్న మేము ఎక్కడికెళ్ళి పైసలు ఇస్తాం, ఇవన్నీ రాజకీయాలు చేసుకుంటా మాట్లాడుతున్నాడు. ప్రజలు గమనించారు, మరి మీరు అందరు కూడా తెలుసు, ఇవాళ మీరు అందరు స్వచ్ఛందంగా వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చి గెలిపిస్తా అంటారు. నిన్న కాక మొన్న సాయంత్రం రాయకల్ కాడ మొత్తం మండలం గౌడ్స్ అందరూ అన్ని ఊర్లకి వచ్చి తీర్మానం చేశారు, మేము గౌడ్స్ మొత్తం కవితకి గౌడ్ ఎత్తాం, టీఆర్ఎస్ ఎత్తాం ఇయ్యాల నన్ను పిలుచుకున్నారు. అందుకే లేట్ అయింది నువ్వు అప్పుడైంది. 30 గ్రామాలలో పద్మశాలు వాళ్ళందరూ కలిసి మొత్తం తీర్మానం చేశారు. అన్ని సంఘాలు మేము గ్రామానికి ఇంకో పార్టీకి అయ్యాం, మీకే ఇస్తాం అని చెప్పి ఇవాళ తీర్మానం చేసేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న పనులకు చూసి అంటే ఈ రకంగా ప్రజలు మన వెంట ఉంటే మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తే మొన్న టాట్ మీరు కూడా పెద్ద ఎత్తున కొట్టేసి ఆశీర్వదించారు. మీకు మీరు నిజంగా బలపడిన పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించారు. రేపు కవితక్క కూడా అట్లా ఆశీర్వదిస్తారు. మీరు తయారైతే రకరకాల ఎలక్షన్ ఆపేటందుకు ఓ ఇక రైతుల ముసుగుల 199 మంది మంచిగా 25 వేలు కట్టేసింది. ఏంటంటే అంటే ఇంత దొడుగు వస్తే ఆ కారు గుర్తు రావాలి, పెద్ద మనుషులు చక్కగా ఓటేయారు, తక్కువ ఓట్లు రావాలి, తక్కువ ఓట్లు రావాలి, గెలిచినట్లా గెలుస్తారు. కానీ మీరు అట్లనే ఒప్పుకుంటారా? అది ఎంతమంది వేసినా ఎత్తికి ఆ కారు గుర్తు ఎక్కడ ఉందని చూసి ఈ రకంగా ప్రజల్లో చైతన్యం ఉన్నది. కానీ ఆ కాంగ్రెస్ నాయకులు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. మీరు ఇలా పొద్దుకి పోయి టీవీ పెడితే చాలు, ఎన్ని తిట్లు తీసుకుని తెలుపుతారు. గట్లనే నిన్న కాక మొన్న మేము కూడా పోయి నిన్న కాక మొన్న ఇక్కడ వకీళ్ళు ఉంటారు, పోయి అడిగినాం మాకు ఓటేయండి, మన తెలంగాణ కోసం ఇది చేసాం. ఇవాళ పోయి కవితక్కను కేసీఆర్ తిడితే ఇరగవాడి మళ్ళీ ఉల్టా తిట్టి వచ్చారట, తిట్టువాడే వచ్చింది. అంటే ఫస్ట్ ప్రభుత్వం ఏం చేస్తే దాన్ని తిట్టుడు తప్ప విమర్శించుడు తప్ప ఇంకోటి లేదు. ఇవ్వాలంటే ఇంకేమన్నా పెద్ద మనుషులు నేనేమన్నారు? అందుకోసం ప్రజలే న్యాయ నిర్ణేతలు. మీ అందరినీ ఇటు పత్రికల మీడియా ద్వారా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఆలోచించండి. ఇంతకంటే ఎక్కువ చేసిన ప్రభుత్వం అయితే గతం లేదు, రైతుల కోసం ఇంత చేసింది లేదు. మన ప్రభుత్వం చేసింది ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం కాపీ కొట్టి 6 వేల రూపాయలు ఇస్తా అంటుంది. మన ప్రభుత్వం చేసింది మమతా బెనర్జీ బెంగాల్లో వేసి ఇవాళ చచ్చిపోతే 2.5 లక్షలు ఇస్తా అంటుంది. మనం ఇవాళ 5 లక్షలు ఇస్తున్నాం. మీ గంగపురంలోనే ఈ మధ్యలో ఒక్క ఇద్దరికి వచ్చాయి. ఈ రకంగా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుంది కాబట్టి మీరందరూ స్వచ్ఛందంగా పార్టీలో చేరతానని ధన్యవాదాలు. కవితక్క గారిని భారీ మెజార్టీతో గెలిపిద్దామని చెప్పడం మీ అందరినీ నేను కోరుతా ఉన్నాను.